మాలావత్ పూర్ణ. ఇదే స్ఫూర్తితో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. అమెరికాలో మౌంట్ ఆకాంగో ఎవరెస్టు శిఖరం ఎక్కి కామారెడ్డి జిల్లాకు చేరుకున్న సందర్భంగా స్వెరోస్ సర్కిల్ స్వెరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మాలావత్ పూర్ణకు ఘన స్వాగతం తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్ నుండి నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వేల సంఖ్యలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోని మౌంట్ ఆకాంగో శిఖరం ఎక్కి వచ్చిన మాలావత్ పూర్ణను చూడటానికి ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ప్రతిజ్ఞ డిగ్రీ కళాశాల, మంజీరా కళాశాల, శ్రీ సాందీపని కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో తరలివచ్చారు. మార్గ మధ్యలో వివిధ కళాశాలల ఆధ్వర్యంలో పూర్ణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలావత్ పూర్ణ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలప్రసాద్, ప్రభుదాస్, శ్రీశైలం, కొత్త నర్సింహులు, రమేష్, భాస్కర్, స్వెరోస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతగా అసలు ఇప్పటికి కూడా నాకు చేయగలిగే శక్తి ఉందని నాకు తెలుసు, బికాస్ అందరికీ ఉంది, కానీ ఆ ఆలోచన, ఆ కన్ఫర్మేషన్ ఇంకా మైండ్లో రాలేదు నాకు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, బట్ స్టిల్ అన్నీ మర్చిపోయి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధిస్తావు, ఇంతమంది అమ్మాయిలకి స్ఫూర్తిగా ఉన్నావు, నువ్వు ఇంకా ఎన్ని ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంకా ఎక్కడానికి ఇంకేం లేదు, ఐ డోంట్ నో. సో ప్రాబబ్లీ యూ షుడ్ బికమ్ అన్ ఆస్ట్రోనాట్ ఓన్లీ, జస్ట్ యూనో ఎవరెస్ట్ని కూడా పైన నుండి చూడొచ్చు అప్పుడు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచించుకోండి, పూర్ణ ఎక్కిన ఎవరెస్ట్ని కూడా మీరు పైనుండి చూడవచ్చు అప్పుడు, అవునా? ఇమాజిన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి అవో అదే ఎవరెస్ట్ అనుకుంటావు. ఓకే, అక్కడ నుండి సైట్ సీయింగ్ అనమాట, యూనో వ్యూ పాయింట్ అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో దానికి కూడా డెఫినెట్లీ ఆస్పైర్ చేయండి, పాసిబుల్ అవుతుంది. ఒకప్పుడు ఎవరు అనుకోలేదు ఇట్లాంటి స్కూల్ నుండి ఎవరెస్టర్ వస్తుంది, ఏడు ఖండాల్లోని పర్వతాలను కూడా అధిరోహిస్తుందని. బట్ పూర్ణ మేడ్ ఇట్ పాసిబుల్, స్వారోస్ మేడ్ ఇట్ పాసిబుల్, సో వై నాట్ ఆస్ట్రోనాట్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీలో ఒకరే అవుతారని నిజంగా కోరుకుంటున్నాను. నాకు నిజంగా ఆ కోరిక పుట్టింది, నేను దానికి ఏం చేసేది లేదు, బట్ స్టిల్ మీలోనే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ డూయింగ్, చేయొచ్చు కూడా, మీరు నిజంగా అనుకుంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. ఆ విషయంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, పూర్ణకి, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ఏమీ లేదు, రికార్డును బ్రేక్ చేయాలంటే ఏజ్ వెకేషన్ అనమాట. సో అత్యంత చిన్న గ్రామం నుంచి వచ్చేసి డ్రీమ్ స్పీక్ అనే ఒక చిన్న కాన్సెప్ట్తో గురుక పాఠశాలలో ప్రవీణ్ కుమార్ గారు దండేస్తున్నటువంటి గురుక పాఠశాల సాంఘిక సంక్షేమ గురుక పాఠశాలలో చదువుకొని అతి చిన్న వయసులో ఎవరి శిఖరం అందించి ఎక్కింది. దానితో పాటు నాలుగవది కాంటినెంట్ ప్రతి ఖండంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం ఎక్కేసింది, ఇప్పుడు నాలుగవది ఎక్కింది. అందుకే పిల్లలందరూ మీరు దీనితో అంటే ఆలోచనలు పెద్ద చేసుకోండి, ఆలోచనలు పెద్ద చేసుకొని ఆ పెద్ద చేసుకున్న ఆలోచనల ప్రకారం మీ ఫీల్డ్ అడ్డుకోవాలని ప్రయత్నం.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.